పాదయాత్ర దెబ్బకి వైసీపీ అంతిమ యాత్ర మొదలైంది. ఈ పాదయాత్ర దెబ్బకి జగన్మోహన్ రెడ్డి లండన్ మందులు పనిచేయట్లేదు. అసలు ఈ జగన్ ఎంత పిరికోడో మీకు చెప్పాలా. ఈ లొకేషన్ ఆపేదానికి 1000 మంది పోలీసులు, 20 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, 6 డిఎస్పీలు, నేను ఎక్కడ నడిస్తే 30 పోలీస్ వాహనాలు ముందలెళ్తాయి. నేను అందుకే చెప్పా పోలీస్ సోదరులకి, నా పేరు లోకేష్, నేను నక్సలైట్ కాదు అని చెప్పిన. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక డ్రోన్ ఎగిరేస్తారండి. అమరావతిలో రఘురామ్ రెడ్డి అని ఒక ఐపీఎస్ అధికారి, ఆ జగన్ రెడ్డి కూర్చుని ఈ అంతమంది వచ్చారు, లోకేష్ ఏం మాట్లాడారు, గడగడ గడగడ వణుకుతా చూస్తున్నారు. నేను చెప్పినా జగన్ రెడ్డికి, అయ్యా నువ్వు నా సౌండ్ వెహికల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. నా మైక్ వెహికల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. నా చివరికి నా స్టూల్ లాక్కున్నావు, తగ్గేదే లేదు. 3 సంవత్సరాలు 8 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఏం పీకాడా అని తలగొక్కునా. ఇప్పుడు అర్థమైంది ఏం పీకాడో. నా మైక్ పీకాడు. అయ్యా జగన్ రెడ్డి, మీరు 10th ఫెయిల్, మీకేంత తెలివింటే స్టాన్ఫర్డ్లో చదివినాడు నేను, నాకు ఎంత తెలివింటుందో ఆలోచించుకో. జగన్ రెడ్డి, నువ్వు నా కేవలం నా మైక్ లాక్కున్నావు బ్రదర్, నా గొంతు కాదు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు, నిజం న్యాయం కోసం పోరాడే గొంతు, నిన్ను చూసి గొంతు భయపడదు. జగన్కి బంపర్ ఆఫర్ ఇస్తున్నానండి, నేను 400 రోజులు పాదయాత్ర చేస్తున్నా, పెట్టుకో 400 కేసులు, నీ ఎఫ్ఐఆర్లు చూసి ఇక్కడ లోకేష్ భయపడు. అమ్మా మీకోసం పోరాడదాం నేను బయలుదేరితే ఏకంగా నా పైన ఇప్పటికీ 20 కేసులు పెట్టారు తల్లి. ఊరూరు మాట్లాడదానికి వెళ్తే ఎస్ఐ గారు వస్తారు, సిఐ గారు వస్తారు, డిఎస్పీ గారు వచ్చి మైక్ లాక్కుంటారు తల్లి. ఇది న్యాయమేనా అమ్మా, ఇది న్యాయమేనా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ఆయన చెల్లి షల్మిల గారు పాదయాత్ర చేశారు. కానీ ఏనాడైనా వాళ్ళ మైక్ లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఏనాడైనా లాక్కున్నారా? లేదు. నేను 100 కోట్లు దొబ్బి జైలుకి వెళ్ళిన వ్యక్తి జగన్ రెడ్డి. అంత దొబ్బినోడికి నో రూల్స్. ఆయన పాదయాత్రలో 9 మంది చనిపోతే వాళ్ళకి నో రూల్స్. అడుగడుగున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తిడితే నో రూల్స్. కానీ ఈరోజు నేను యువత తరఫున పాదయాత్ర చేస్తే జియో 1 తీసుకొస్తాడు. అందుకే చెప్పిన, ఏ 1, నువ్వు జియో 1 మర్చి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోపో, ఈ లోకేష్ ఆగడు. అయ్యో RR బతుకుంటే చచ్చి ఇప్పుడు సూసైడ్ చేస్తున్నవాడు ఆయన. లోకేష్కి ఎంటి RR మా తాత గొంతు వచ్చింది అంటే వాళ్ళ ఖర్జూర నాయుడు గారు గొంతు వచ్చి ఉంటుంది. ఆ తాత అని చెప్ప ఈ తాత అని చెప్పి ఉంటాడు. మందమతి కదా చెప్పి చెప్పి చెబుతూ ఉంటాడు. వాడికి వచ్చింది ఖర్జూర నాయుడు అని చెప్పి బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాడు వాడు ఉండేవాడు అని చెబుతారు కదా, అతను వచ్చి ఉంటుంది. సార్, యువత ఉద్యోగస్తులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని చెప్పి బాగా వాదన ఉంది. సో ఈ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలా ఫేస్ చేయబోతుంది అంటే, వాదన అంటే ఇప్పుడు టీచర్స్లో వ్యతిరేకత ఉంది,
లేకపోతే గ్రాడ్యుయేట్స్ వ్యతిరేకత ఉందని చెప్పేది ఎవడు? ఎక్కడన్నా టీచర్స్ వచ్చి చెప్పారా మీకు? టీచర్స్ వచ్చి చెప్పారా? టీచర్స్లో అనేక రకాల యూనియన్స్ ఉంటాయి. అలాగే తెలుగుదేశానికి అనుబంధ యూనియన్ ఉంటుంది, వైసీపీకి అనుబంధ యూనియన్ ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ యూనియన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా 100కి 100% టీచర్స్ ఒక పక్క ఇప్పుడు ఉన్నారు. ఎప్పుడు కూడా టీచర్స్ ఏ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, ఏది కావచ్చు, దాంట్లో 3-4 యూనియన్లు ఉంటాయి. కమ్యూనిస్టుకు సంబంధించింది, కాంగ్రెస్కు సంబంధించింది, తెలుగుదేశానికి సంబంధించింది, రకరకాల యూనియన్లు ఉంటాయి. దాంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు ఉంటారు. మాకు వైసీపీకి కావాల్సింది మెజార్టీ ఓటు. మాకు కావాల్సినటువంటి మెజారిటీ ఓటుకి కావాల్సినటువంటి బలం మాకుంది. 100కి 100% ఓట్లేమి మాకు రావు కదా. అలాగే విద్యావంతుల్లో కూడా 100కి 100% ఏ పార్టీకి రావు. ఏ కులంలో కావచ్చు, ఏ ఊళ్ళో కావచ్చు, 100కి 100% మాకు ఎంత బలం అయితే కావాలో 50% పైన మాకు ఆధిక్యత అవుతుంది, గెలుస్తాం. ఇది సోషల్ మీడియా యుగం వచ్చింది. ఇంకా చంద్రబాబు గారు నేనే ఐటీని కనుక్కొచ్చానని చెబుతాడు, ఐటీ నామాలని వచ్చిందని చెబుతాడు. అది తొక్కల పుస్తకాలు ఎవరు చూస్తాడు? కాదు, ఇప్పుడు ఆయన చూస్తున్నాడు కదా, సోషల్ మీడియా యుగం వచ్చింది, ఐటీడీపీ అని పెట్టాడు. మరి ఎందుకు ఐటీడీపీ తీసి పేపర్ టీడీపీ అని పెట్టుకోమన్నాను? ఇప్పుడు ఐటీడీపీ అని పెట్టి ఇంకా బుక్ రాశాను, తొక్క రాశాను, తోలు రాశాను, ఎవడు చూసుకుంటాడు? ఆడి సలిమంట వేసుకుంటా పనికి వస్తాయి పేపర్లో. ఇప్పుడు ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ రోజు రాసే అయ్యే కదా. ఆడు 12 లక్షలు, ఈడు ఒక 4 లక్షల, ఎంత సర్క్యులేషను? రామోజీరావు ఎంత సర్క్యులేషను బాబు తెలీదా? ఆడైతే 12 అని చెప్పుకుంటాడు కదా, 7, 8, 9 చెప్పుకుంటాడు. 20 లక్షల పేపర్లు రోజు చేసి నా కొడుకులు జనానికి పంచి 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 ఇచ్చి 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 చదివిచ్చి బొత్తు పీకారని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగలిగారా? వీడు బుక్కులు పంచి ఏమవుద్ది? వాళ్ళు ఐటీడీపీ అని పెట్టుకున్నారు. ఐటీడీపీ అని పెట్టుకో తీసేసి పేపర్ టీడీపీ, బుక్ టీడీపీ అని పెట్టుకోమండి. ఈ బొక్కలో బుక్కులు ఎవరు చదువుతాడు? చంద్రబాబు అంటే ఈడ 420 నా కొడుకు 420 రాతలు రాస్తాను చిన్నపిల్లల్ని అడిగినా చదువుతారు. ఆడి పుస్తకానికి ఏం వాల్యూ ఉంటుంది? తడిగొడ్డలతో గొంతు ఎలా కొయ్యాలి? ఓ బుక్ రాయమనండి, ఇంటి తడిగొడ్డతో గొంతు ఎట్టా కోసం? గుడ్డ తడిపించింది ఎవడో? రామోజీరావా? కాళ్ళు ఎవడ పట్టుకున్నాడు? రాధాకృష్ణ. గొంతు ఎవడ పీకాడు? చంద్రబాబు నాయుడు. దాని మీద బుక్ తడిగొడ్డలతో గొంతులు ఎట్టకు ఇవ్వాలి? బొమ్మలో ఈ వేసేటప్పుడు ఇంట్లో కాఫీ ఎవడ పెట్టించాడు? వీళ్ళకి టీ ఎవడ పెట్టించాడు? తండ్రికి వెన్నుపోటు పెడుతుంటే చూస్తా ఆనందించిన వాళ్ళు ఎవరు? ఈ బుక్కులు రాస్తే తెలుస్తుంది. ఈ పనికిమాల బుక్లు ఐటీడీపీ పేపర్ టీడీపీ అని పెట్టుకోమని ఈ పనికిమాల పేపర్లో ఇప్పుడు ఆ బుక్కుల గురించి మాట్లాడక ఎవడొస్తాడు ఇక్కడికి మీడియాలోకి? నిన్న ఈరోజు చూసి ఎవరు వచ్చారు? జీతగాళ్ళు ఇద్దరు, ఇద్దరు జీతగాళ్ళు వచ్చారు. వాళ్ళు అసలు ఎప్పుడన్నా ఒక వార్డు మెంబర్ కన్నా గెలిచారు వాళ్ళిద్దరు? వాళ్ళని తీసుకొచ్చి అరే జగన్మోహన్ రెడ్డి, అరే పేరున అని, అరే ఆడేవాడు జోగి కోడలు, నన్ను నా బొచ్చు పేగాలి నా కొడుకులు, వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏముంటుంది? రామయ్య పట్టా బిట్ట అంటే వాళ్ళు, రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఏకముక్క పేకలేక కింద పడి గిలగిల కొట్టుకుని రోజు ఏడిచి సోగాలు పెట్టి నా కొడుకులు పుల్లి కుసిందిరిపోతున్నారు. వీళ్ళు ఏముంది పొగొడి వాళ్ళు? కాబట్టి ఇటువంటి బుక్కులు ఆడి ఆడి జీవితం అంతా రాసుకోమన్నాడు ముఖ్యమంత్రి. సత్యది లేదు, సలిమాండ్ చేసుకుంటాడు భోగి పండుగకి. వైఎస్ వివేకానంద హత్య టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోవటం వలన, లేకపోతే చంపడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆస్తి ఎంత? నేను ఒక 5 వయసులు బిళ్ళుందా లేదమ్ముడు? ఒక 5 వయసులు బిళ్ళ వచ్చిందా లేదు? ఆయనకి ఏమైనా ఒక పదవి వచ్చిందా? దేని ఊరిన పని పాట లేక బాబాయ్ని చంపాలా? మామని చంపితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది, పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది, మన పొప్పుగాడి దేనికి పని కానీ తింటాకు పని కానీ పొప్పుగాడిని ఒక నాయకుడిని చేయాలని ఊరి మీద వదిలాం. మనం ఒక 40 ఏళ్ళు హ్యాపీగా బతికాం, ఇవన్నీ కొట్టుకొచ్చాం, తడిపూడతో గొంతు కోసాం, వెన్నుపోటు పొడిచాం. రామరావుని చంపితే మనకన్నీ ఇవన్నీ వచ్చినాయి. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వస్తుంది? దినపు ఖర్చు, ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళ కాఫీలు టీలు భోజనాలు ఖర్చు తప్పించి ఏం వస్తుంది? ఏం వచ్చింది? ఆయన ఆస్తి వచ్చింది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారు పెట్టిన పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వివేకానంద రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారి మీద పోటీ చేశాడు. ఆయన విజయమ్మ గారి మీద పోటీ చేసిన వివేకానంద రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు అదనేమి మా పార్టీలో ఫౌండర్ కాదు ఆయన ఆదర్శాలతోనూ ఆయన లేకపోతే ఆయన చేదోడో లేకపోతే ఆయన చేయబట్టుకుని నడిపెడితే